తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ నెలకొని ఉంది. అలాంటి వాటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం ఒకటి. ఇక్కడ పాత ప్రత్యర్థులే పార్టీలు మారి తలపడుతున్నారు. దీంతో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది అనేది కీలకంగా మారింది. కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 2,46,000 మందికి పైగానే ఓటర్లు ఉన్నారు. కొల్లాపూర్ పాలిటిక్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించే వాళ్ళ లిస్ట్ ఎప్పుడు భారీగానే ఉంటుంది. ఇక ఎంత మంది నేతలు పుట్టుకొచ్చినా ఎవరు పోటీ చేసినా కొల్లాపూర్ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా ఉన్నది జూబల్లి కృష్ణారావే. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఏకంగా 4 ముఖ్యమంత్రుల క్యాబినెట్లలో మంత్రిగా ఉంటూ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున గెలిచి కేసీఆర్ తొలి కేబినెట్ లో బెర్త్ను సంపాదించుకున్నారు. కీలకమైన పరిశ్రమల శాఖలతో పాటు పంచాయతీరాజ్ శాఖలను మంత్రిగా ముద్ర వేశారు. అయితే గత ఎన్నికల్లో రాష్ట్రం అంతా కారు జోరు సాగిన కొల్లాపూర్ లో మాత్రం కాంగ్రెస్ పాగా వేసింది. 5 వరుస విజయాల తర్వాత జూపల్లికి ఓటమి ఎదురైంది. ఇక మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హర్షవర్దన్ రెడ్డి కూడా కారెక్కేయడంతో గులాబీ దళంలో గ్రూప్ రాజకీయాలకు బీజం పడింది. 3 ఏళ్ల పాటు ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ చివరికి జూపల్లి కృష్ణారావు సస్పెన్షన్ కు దారితీసింది. దాంతో కొల్లాపూర్ పాలిటిక్స్ లో టెంపరేచర్ మరింత ఎక్కువైంది. ఇదే అదనుగా జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ రంగంలోకి దిగాయి. అయితే ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి హస్తం గోవుతికి చేరారు. ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1 సీటు కూడా బీఆర్ఎస్ గెలవదని ఆయన సవాల్ విసిరారు. ఇక కొల్లాపూర్ లో కాంగ్రెస్ బలంగానే ఉంది. అయితే ఆ పార్టీ టికెట్ కోసం జగదీశ్వరరావు అభిలాష్ పోటీ పడ్డారు. టికెట్ తమకేనని ఇద్దరు నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇప్పుడు జూపల్లి ఎపిసోడ్ కాంగ్రెస్ నేతలను కలవర పెడుతోంది. ఆయన హస్తం పార్టీలో చేరడం టికెట్ జూపల్లికే కన్ఫర్మ్ అవడంతో జగదీశ్వరరావు హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ కి కొంత మైనస్ కావచ్చు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం, జూపల్లి వ్యక్తిగత బలం ఆయనకు ప్లస్ అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ స్వతంత్రంగా సత్తా చాటిన ఘనత ఆయన సొంతం. ఇక గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఎల్లెన్ని సుధాకర్ రావు మరోసారి కొల్లాపూర్ లో బరిలోకి దిగేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అయితే బీజేపీకి చెందిన కొందరు కీలక నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సంప్రదింపులు జరిపిన ఆయన హస్తం వైపు అడుగులు వేయడంతో ఉన్న నేతలనే బరిలోకి దింపుతుంది. మారిన పొలిటికల్ సమీకరణాల్లో కొల్లాపూర్ పాలిటిక్స్ ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత ఆసక్తిగా మారిపోయాయి. ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఈసారి జూపల్లి ఫ్యాక్టరే గెలుపోటములను డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికార పార్టీపై వ్యతిరేకత, అలాగే ఎమ్మెల్యేపై వ్యతిరేకత, గతంలో తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది అని జూపల్లి భావిస్తుండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కాంగ్రెస్ ల వర్గపోరు కలిసి వస్తాయని హర్షవర్ధన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఇటీవల తమ బలం పెరిగిందని, యూత్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఇదే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుంది. మరి త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు అనేది డిసెంబర్ 3న తేలనుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.